రద్దు చేస్తా ఉన్నావు చేసావా అని అడుగుతా అలాగే మద్యపాన నిషేధం మేము అధికారంలో రాగానే చేస్తానన్నావు ఇవాళ మద్యపాన నిషేధం చేయకపోగా భవిష్యత్తులో కూడా మద్యం ఎవరన్నా మానేస్తే మానేసే పరిస్థితి లేకుండా భవిష్యత్తు ఎక్సైజ్ రెవెన్యూ మీద పాతిక వేల కోట్లు బ్యాంకుల నుంచి అప్పు తెచ్చావు రేపు ఎవడన్నా మందు మానేస్తానంటే బ్యాంకు ఇంటికి వెళ్ళి నువ్వు మందు మారేడానికి కుదరదయ్యా జగన్మోహన్ రెడ్డి పాతిక వేల కోట్లు తీసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా నువ్వు మందు తాగాల్సిందనే పరిస్థితి తీసుకొచ్చావు ఎక్కడ సిపిఎస్ రద్దు ఎక్కడ లేదంటే జాబ్ క్యాలెండర్ ఎక్కడ మద్యపాన నిషేధం ఎక్కడ కరెంట్ ఛార్జీలు పెంచమన్నా ఎక్కడ కాపు కార్పొరేషన్ తాళాలు తాళాలేసి మూతబెట్టిన కాపు కార్పొరేషన్లో రూపాయి నిధులు ఇచ్చావా ఎస్సీ కార్పొరేషను బీసీ కార్పొరేషను మైనార్టీ కార్పొరేషను అలాగే నామకే వాస్తే బీసీలకు ఇచ్చిన కార్పొరేషన్లో ఒక్క రూపాయి నిధులు ఇచ్చావా ఎస్సీలకు ఇవ్వాల్సిన సబ్ నిధులు ఇచ్చావా బీసీలకి నువ్వు చెప్పినటువంటి నిధులు ఇచ్చావా సబ్ పెట్టి నిధులు ఇస్తానన్న ఇచ్చావా మొత్తం అవాస్తవాలు నువ్వు చెప్పినటువంటి హామీల్లో ఎనభై ఐదు శాతం విఫలం అయ్యామని చెప్పి దీన్ని సాక్ష్యాధారాలతో సహా బుక్ వేసాం ఈ బుక్ నీకు తాడేపల్లి కూడా పంపించాం దీంట్లో ఒక్కటి అవాస్తవం అయితే రమ్మని మీ సజ్జల రామకృష్ణారెడ్డిని మేము అవసరంలా మీ పార్టీ ఆఫీస్లోనే ప్రెస్ మీట్ పెట్టి ఈ బుక్ చూపించి ఈ బుక్లో ఫలానా అంశం తప్పు ఉంది అని మాట్లాడము మనం ఈ బుక్